మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. నమస్కారం, మార్నింగ్ మారుతీయం కార్యక్రమానికి స్వాగతం. మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. వారం వారం ప్రసారమవుతున్న సమకాలీన సంఘటనలపై విశ్లేషణాత్మక సమాహారం మార్నింగ్ మారుతీయం. గత 35 సంవత్సరాలుగా పత్రికా రంగంలో తనదైన అనుభవంతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గారి కలం నుంచి జాలువారుతున్న ధారావాహిక మార్నింగ్ మారుతీయం. మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. ఇది వేడివేడి కథ. తమిళనాడులో నాగర్కోయిల్లో పిళ్ళయారుపురంలో ఉన్న శివాంతి ఆదిత్యనార్ కాలేజీలో జరిగింది. సదన్ అనే కుర్రాడు తనకంటే 2 ఏళ్ళు సీనియర్ అమ్మాయితో కాలేజీ క్లాస్ గదిలో తలుపులు బిగించుకొని కాలక్షేపం చేశాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. కుర్రాడు కోర్టుకు వెళ్ళాడు. ఈ విషయమే ఆ అమ్మాయి ఫిర్యాదు చేయలేదు కనుక సాక్ష్యం లేదని అతని వాదన. అతని తరఫు న్యాయవాది ఏం వాదించాడో తెలుసుకోవాలని ఉంది నాకు. ఇద్దరు కాలేజీ గదిలో తలుపులు వేసుకుని భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారా? సీనియర్ అమ్మాయి అతనికి మహాత్మాగాంధీ గురించి వివరిస్తోందా? ఇద్దరూ కలిసి వసుధైక కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారా? ధర్మిలాను ఆ కుర్రాన్ని యాజమాన్యం కాలేజీ నుంచి డిస్మిస్ చేసింది. కేసు హైకోర్టుకు వచ్చింది. అది అవినీతి చర్య అంటూ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కేసును కొట్టేశారు. ఆయన 2 విషయాలు చెప్పారు. చదువు చెప్పే పాఠశాలల్ని దేవాలయాలుగా భావించాలి, ఉపాధ్యాయులు దేవుళ్ళు. ఇదే పత్రికలో మరొక వార్త, విల్లుపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 25 ఏళ్ల దేవత పేరు రమ్య తన దగ్గరే చదువుకుంటున్న సతీష్ కుమార్ అనే 21 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. ఇవి న్యాయమూర్తి మాటలు. ఈ రోజుల్లో సినిమాలు, మాధ్యమాలు యువతరం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. నేరస్తుల కార్యకలాపాలను చూపే సినిమాలు యువతను నేరాలు వైపు ప్రోత్సహిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. సెక్స్ మొదలైన సహజ బలహీనతలను ఎత్తిచూపే సినిమాలు మానవ నైతిక ప్రవర్తనను చెడుదారి పట్టిస్తున్నాయి. టీవీలు, సినిమాలు, నాటకాలు, ఇతర ఆధునిక సాంకేతిక వినియోగాలు, మొబైల్ ఫోన్లు యువకుల జీవితాలని పెడదారి పట్టించడానికి మూల కారణాలు అవుతున్నాయి. ఈ కేసుకు అందుకు సరైన ఉదాహరణ అన్నారు. ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తే సమాజానికి పీడగా పరిణమించే ప్రమాదం ఉందంటూ కుర్రాడు అప్పీల్ని తిరస్కరించారు. మాధ్యమం, అది సినిమా కానీ మరి ఏదైనా కానీ, సమాజానికి భూతద్దం, సమాజ నీతికి జనరలైజేషన్. మంచివాడి మంచితనం కన్నా విలాస పురుషుడి విలాసాలు చాలా ఆకర్షణీయంగా, అందుబాటుగా, అలవర్చుకునేంత సులువుగా కనిపిస్తాయి. మనిషి బలహీనత మెజారిటీ ప్రేక్షకులు దగ్గరగా అందుబాటులో ఉంటుంది. చెల్లిపోయినంతవరకు గొప్పగా ఉంటుంది, చెల్లించుకోగలిగితే గర్వంగా ఉంటుంది. అందుకే మాధ్యమాలకు మంచి ఖాతాదారులు యువత. అరాచకం దాని రుచి. సంసారం సదరంగం సినిమా రిలీజ్ అయ్యి 28 సంవత్సరాలు అయింది. సింగపూర్ నుంచి ఓ కంపెనీ చైర్మన్, చీఫ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ పోతుల బాలవర్ధన్ రెడ్డి అనే ఆయన కిందటి వారంలో తెలుగులో నాకు ఉత్తరం రాశాడు. మీ సంసారం సదరంగం అంటే నాకు పంచప్రాణాలు. కొన్ని పదుల సార్లు చూసుంటా, వీలు దొరికినప్పుడు అలా చూస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడున్న మీరు ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల నాన్నే. ఆ పాత్రకి హ్యాట్స్ ఆఫ్ అంటూ పాదాభివందనాలతో అని ముగించాడు. సినీ నటుడికి ఒక ప్రేక్షకుడు, అదిన్ని అంత ఉన్నత పదవిలో ఉన్న ఒక అధికారి పాదాభివందనం చేసి ఎన్నాళ్ళైంది. మాధ్యమం చెప్పే మంచికి స్పందించిన ఒక వ్యక్తి ఆవేశం ఇది. ఈ అభినందన నటుడిది కాదు, మాధ్యమంది. ఈ మధ్య సభలోంచి బయటకు వస్తుంటే ఓ వృద్ధురాలు నా ముందుకు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేసింది. నేను కంగారు పడిపోయాను. ఇవేవో చెప్పి, ఈ నమస్కారం మీరు వేసిన తండ్రి పాత్రకి బాబు అంది. నేను ఆ చిత్రానికి కథారచేతను కాదు, కేవలం నటుడినే. అయినా ఒక పాత్ర, దాని సౌజన్యం 3 దశాబ్దాలు ప్రేక్షకుల మనసుల్లో మిగిలింది. దురదృష్టవశాత్తు మాధ్యమాలు వ్యాపారంగానే నిలదొక్కుని సామాజిక బాధ్యతను అటకెక్కించాయి. ఓ లవకుశ, ఓ ప్రతిఘటన, ఓ సీతారామయ్య గారి మనవరాలు, ఓ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక మగళయాసం మంచిని చెప్తూనే వ్యాపారాలు చేశాయి. మాధ్యమంలో నీతి త్రివేణి సంగమంలో సరస్వతీ నది లాంటిది. దానికోసం వెతకక్కర్లేదు. అది నిర్మాత దర్శకుని మనసులో ఉంటే చాలు, ప్రేక్షకుడు గుర్తుపడతాడు. అలాగే దాని అవసరం లేదని అటకెక్కించేసిన నిజం కూడా ప్రేక్షకుడు గుర్తుపడతాడు. ఎలా? నాగర్కోయిల్లో సుధన్ అనే కుర్రాడిగా. దురదృష్టం ఏమిటంటే, న్యాయమూర్తి విధించేది అధికారంతో పెట్టే ఆంక్ష, మాధ్యమాల విశృంఖలత్వం, వాటికి దక్కిన స్వేచ్ఛ దుర్వినియోగం.
మార్నింగ్ మారుతీయం గొల్లపూడి మారుతీరావు గారి విశ్లేషణాత్మక ప్రసంగాన్ని చూశారుగా.